హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది మా పెద్దమ్మ స్టైల్ అన్నమాట. సో మష్రూమ్ ఒక 200 grams, యూజువలీ బాక్స్లో వస్తుంది కదా అంత మష్రూము. ఉల్లిపాయ, టొమాటో 2, బిర్యానీ ఆకు 2, కొత్తిమీర కరేపాకు కొంచెం, పచ్చిమిరపకాయ 1-3, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, చెక్క, లవంగ, నూనె కొంచెం. సో ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక కడాయిలో మనం 3 టేబుల్ స్పూన్ నూనె అని చెప్పున్నాం కదా, దాంట్లో ఒక 1 స్పూన్ అంత నూనె వేసేసుకొని ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. బేసిక్గా ఏం చేస్తున్నామంటే ఈ ఉల్లిపాయలని మనం పేస్ట్ చేసుకోవాలి. సో అన్ని ఈవెన్గా కట్ చేసుకున్నా పర్లేదు. సో ఇంత ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇది పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెడదాము. ఇప్పుడు అదే కడాయిలో మిగిలిన నూనె వేసేసుకొని లవంగం 1-3, చెక్క 1 ఇంచ్ అంత చెక్క వేసుకొని కొంచెం వేడవనివ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట, ఈ కూర చేసుకోవాలి. సో దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మంచిగా ఫ్రై అవుతుంది. బిర్యానీ ఆకు 2, తర్వాత పచ్చిమిరపకాయ, కరేపాకు వేసుకున్నాను. కరేపాకు ఆప్షనల్, యూజువలీ మా పెద్దమ్మ చాలా కూరలో వాడుతుంటారు, బాగుంటుంది. అండ్ టొమాటో పేస్ట్ అన్నమాట, 2 టొమాటోలు మిక్సీలో వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇంత ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ అంత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయింది కదా, ఇప్పుడు కస్తూరి మేతి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ ఇలా కొంచెం లావులావుగానే కట్ చేసుకుంటే బాగుంటుంది, బికాజ్ ఉడికాక చిన్న సైజ్ అయిపోద్ది, ఆల్మోస్ట్ సగానికి సగం చిన్నదైపోద్ది. సో ఇంత సైజ్లో కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, 1/2 స్పూను, ఉప్పు రుచికి సరిపడ, ధనియాలు 1/2 స్పూన్ అంత, కారం 1 స్పూన్ వేసుకొని ఉన్నాం. మీకు కారం ఎక్కువ ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మంచిగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలిపాక మూత పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. సో మష్రూమ్లోనే ఉన్న నీళ్ళతోనే సగం పైన ఉడికిపోయింది. ఇంకొకసారి మంచిగా కలుపుకుందాము. ఇలా బాగా కలిపాక 1 కప్ అంత నీళ్ళు, ఆల్రెడీ మనం మిక్సీలో టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, సో దాంట్లోనే 1 కప్ నీళ్ళు వేసేసి వేసేసుకున్నారు. మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీకు నీళ్ళగా కావాలంటే, బట్ యూజువలీ కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది కదా ఈ కూర. సో 5 మినిట్స్ దాకా మూత పెట్టి ఉడకనివ్వాలి. సో మష్రూమ్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. జస్ట్ ఇంకా ఒకసారి అలా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేస్తే అయిపోయింది. మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చపాతి, రోటీ, నాన్కి చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.